నమస్తే, ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అయితే కొద్ది సేపట్లో అయితే పూర్తి అవుతుంది, చివరి అంకానికి చేరుతుందని చెప్పవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం వాళ్ళు ఉత్సవ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? ప్రతి సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఖైరతాబాద్ ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వినాయకుని దగ్గర పోలీస్ బందోబస్తు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, మళ్ళా వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు సహకారం చేశారు. ఇంకొకటి, ఈ యొక్క వినాయకుని పొద్దున 6 గంటల లోపల నైటే ట్రైన్ ట్రాలీ పైన కూర్చుండబెట్టి పొద్దున 2 గంటల వరకు నిమజ్జనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదే ప్రకారంగా మేము కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఈ టైం వరకు ఇక్కడికి తీసుకొచ్చాము. పోలీస్ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటీరు, ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు అందరు సహకారంతోనే ఇంత గ్రాండ్ గా జరిగారు. 70 ఏళ్ళుగా నడిపిస్తూనే ఉన్నారు. ఇవాటితో అయిపోతుంది ఈ యొక్క నవరాత్రులు కూడా పూర్తి అయిపోయినాయి. ఈ నిద్ర లేకుండా చేసిన మీ పని ఇవాటితో ముగిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, ఆయన దేవుని ఆశీర్వాదం. అది 1954 నుంచి మా పెద్దన్న గారు ఒక అడుగును స్టార్ట్ చేశారు. దాని తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు మా పెద్దన్న తర్వాత. దాని తర్వాత మా నాన్నగారు 2022లో చనిపోయారు. చనిపోయిన తర్వాత మా తమ్ముడు రాజ్ కుమార్ గారు, సందీప్ రాజ్ గారు, మేము అందరం కలిసి బస్తీ సహకారంతో అందరు కలుపుకొని ఒక కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. ఈ సంవత్సరం ఈసారి ఎంత మంది భక్తులు వచ్చారు? ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, దాని దగ్గర ఏర్పాటు చేయాల్సి వస్తుంది. చాలా పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి ఏర్పాటు లేదు. ఇది ఏంటంటే, ప్రతి ఎక్కడ మొత్తం ఆల్ స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్నారు. పోలీసు వాళ్ళు చాలా బందోబస్తు చేశారు. ఇక్కడ ఏ అడుగు అడుగున పోలీసు వాళ్ళు కానీ, అంత ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు సహకారం చేశారు మొత్తం పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ అంతా కలిసి. గతంలో మాత్రం లడ్డు ప్రసాదం కూడా పంచిపెట్టే పరిస్థితి ఉండేది. పెద్ద లడ్డు కూడా ప్రత్యేకత ఉండేది. దాన్ని ఈసారి ఎందుకు ఆ విషయాలు మాత్రం వెనుక తగ్గాలి? అంటే ప్రతి సంవత్సరం తాపేశ్వరం మల్లిబాబు అనే వారు లడ్డు తీసుకొస్తుండే. తెచ్చినప్పుడు ఈ వినాయకుడు నిమజ్జనం అయిపోయిన 10 రోజుల తర్వాత లాఠీ చార్జ్ అంటే అది లడ్డుని గడ్డపార పెట్టి తీసుకొని కొట్టుడు లాఠీ చార్జ్ అయింది. ఇప్పుడు ఏంటంటే, ఈ 10 రోజులు వేరు, ఆ లడ్డు గురించి కోట్లాడే ఎందుకు అని చెప్పి వద్దని చెప్పాము అనమాట. ఆ లడ్డు విషయం 11 రోజుల తర్వాత మరి లడ్డు గురించి చాలా కొట్లాటలు అవుతున్నాయని వద్దని చెప్పాము అనిపిస్తుంది. దాని చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? అయిపోతుంది కార్యక్రమం కూడా, చాలా మంది లక్షల మంది కూడా దర్శించుకున్నారు, అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు కూడా, ఏం చెప్పదలు? అంటే ఇప్పుడు ఈ 11 రోజులు ఏదైతే 7వ తారీఖు వినాయక చవితి తర్వాత 17వ తారీఖు నిమజ్జనం వచ్చింది. దాని సంతోషంతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారు, గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోతున్నారు అని సంతోషంతో. భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శనం బాగా చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. భక్తులు కూడా అంతా హ్యాపీగా సంతోషంగా దర్శనం చేసుకొని ఉన్నారు. ఏర్పాట్లు అయితే అన్ని రకాలు చేసినాం. లక్షల మంది భక్తులు కూడా వస్తారని కూడా జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఇటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవ కమిటీ కూడా ముందుకెళ్ళింది. అందుకోసమే ఇంత విజయవంతంగా 70 ఏళ్ళ నుండి కూడా కొనసాగుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా తప్పకుండా మంచిగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. అన్ని యంత్రాంగాలను కూడా దృష్టిలో పెట్టుకుని సమన్వయం చేసుకోవడం వల్లనే ఈ చివరి అంకం కూడా పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. అందుకనే ఖైరతాబాద్ అందరిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందే ఎక్స్పెక్టేషన్ దగ్గర కూడా మరిన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కనుక సమన్వయంతో సదీ దిశాటి హైదరాబాద్.